ఏ వ్యవస్థలు ఇచ్చినా సరే ఆ సంవత్సరం అయినాక ఆ ఫైనాన్షియల్స్ చూసుకుని ఫైనల్ ఆడిట్ అయినాక బోనస్లు ఇస్తా ఉంటాయి ఎక్కడైనా సరే ఏటువంటి వ్యవస్థ కోఆపరేటివ్ అయినా కానీ మేము గ్రామాల్లో ఉన్నటువంటి ఆ రైతుల అవసరాలు తెలిసినటువంటి పాలకవర్గ సభ్యులు గాని ట్రస్ట్ సభ్యులు గాని ఉండటం వలన మేము ఇప్పుడే నిర్ణయించుకోవాలి భవిష్యత్తు ముందే టార్గెట్స్ అన్ని కూడా ఫిక్స్ చేసుకోవాలి రైతులకు కూడా ఆ రకంగా బోనస్లు ఇచ్చే రకంగా ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చినటువంటి 55 కోట్లు కూడా మేము మూడు దఫాలుగా ముందే 22 23 సంవత్సరానికి ముందే ఆ మార్చిలోనే మేము టార్గెట్స్ ఫిక్స్ చేసుకుని మూడు సార్లుగా బోనస్ ఇచ్చాం దీని ద్వారా ఇవ్వడం వలన వ్యవస్థకి ఆర్థికంగా భారం అయినప్పటికీ కూడా ఇవాళ సన్నకారు చిన్నకారు రైతాంగం అవటం వలన వాళ్ళకు నాలుగు నెలలకు ఒకసారి డబ్బులు గనకెళ్తే ఏదో ఒక పిల్లల ఫీజులకో ఇంట్లో బట్టలకో సరుకులకో ఆ అవసరానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆ రైతుల యొక్క కష్ట సుఖాలన్నీ కూడా తెలిసినటువంటి వ్యక్తులు అవటం వలన మేము నాలుగు నెలలకు ఒకసారి బోనస్ ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే ఇది కూడా ఈ టార్గెట్స్ కూడా మేము పెట్టుకుంది అంటే ఇది కూడా ప్రెషర్ అయినప్పటికీ ఉండేటువంటి కాంపిటేటివ్ టైంలో ఒక ప్రెషర్ అయినప్పటికీ రైతుకి మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఎక్కడా లేనటువంటి బోనస్ విధానాన్ని ముందే ఇప్పుడు రేపు 23 24 సంవత్సరంలో బోనస్ ఇవ్వాలంటే ఇప్పుడే ప్లాన్ చేసుకుంటాం ఎంత ఇవ్వాలి ఎట్టా ఇవ్వాలి ఏ రకంగా ఇవ్వాలి మూడు నెలలు నాలుగు నెలలకు ఒకసారి ఎంత ఇవ్వటానికి ప్రొవిజన్ ఉంది అవన్నీ కూడా ప్రొవిజన్ మేమే ఏర్పాటు చేసుకుని దానికి కావాల్సిన టార్గెట్స్ మేమే ఫిక్స్ చేసుకుని ప్రయాణం చేస్తూ ఉంటాం ఖచ్చితంగా అది కూడా భారతదేశంలో నాలుగు నెలలకు ఒకసారి ముందు ఫిక్స్ చేసుకుని టార్గెట్ చేస్తున్నటువంటి సంస్థ కృష్ణా మిల్క్ యూనియన్ అయినందుకు మేమందరం కూడా చాలా ఆ అవకాశం అంటే ఏది చేసినా కూడా ఇది ఒక పవర్ కాదు దీంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా దీంట్లో శాసనసభ్యులు చేసిన వాళ్ళైనా మంత్రులు చేసిన వాళ్ళైనా ఎవరైనా సరే ఇది ఒక పదవుగా దాంట్లో ఎండీ గారు అవ్వచ్చు కింద పనిచేసే అటెండర్ అవ్వచ్చు దీన్ని ఎవరో కూడా అది ఒక పదవుగా ఫీల్ అవ్వరు ఒక ఆపర్చునిటీ కృష్ణా మిల్క్ యూనియన్లో చేయడం అనేది ఇన్ని లక్షల మంది రైతులకు చేయడం అనేది ఇట్స్ ఆపర్చునిటీ అది ఏ పదవిలో ఉండా ఏ స్థాయిలో ఉండా ఆపర్చునిటీతో పనిచేయడం వల్లనే ఒక సమిష్టి కృషితో ఒక ఈ కృషితో ఉన్నటువంటి వ్యవస్థ మూలనే మేము ఈ రకమైనటువంటి కాంపిటేటివ్ టైంలో బయట రాష్ట్రాలలో వచ్చినా బయట దేశాలలో వచ్చినా బయట జిల్లాలలో వచ్చినా ఎవరేదో వచ్చినా సరే మేము కాంపిటేటివ్గా ఫీల్ అవుతాం వాళ్ళు మాకంటే బెటర్గా ఇవ్వడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరైనా ఆహ్వానిస్తాం కాకపోతే మేము కూడా గతంలో కూడా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసాం ఇప్పటికి కూడా ఆశిస్తున్నాం బయట వాళ్ళకి చేసేటువంటి ఎటువంటి వసతులు వనరులైనా కృష్ణా మిల్క్ యూనియన్ కనుక ఇవ్వగలిగితే ఇంకొంచెం బెటర్ ఇవ్వగలుగుతాం వాళ్ళకి బయట వాళ్ళకి ఇచ్చేటువంటి సౌకర్యాలన్నింటినీ కృష్ణా మిల్క్ యూనియన్ గ్రామాల్లో ఉన్నటువంటి సంఘ అధ్యక్షులు ఇవాళ మేము ఈ సంవత్సరం 78 రూపాయలు రేట్ ఇచ్చాం ప్లస్ 15% బోనస్ ఇచ్చాం దగ్గర దగ్గర ఆల్మోస్ట్ 11 ఫ్యాట్ ఇస్తే 100 రూపాయల దగ్గరికి వెళ్ళిపోయగలిగాం గ్రామాల్లో ఉన్నటువంటి సొసైటీలు కూడా వాళ్ళకు వచ్చినటువంటి లాభాల్లో నుంచి లీటర్కు 2 రూపాయలు 3 రూపాయలు 4 రూపాయలు 70% సొసైటీలు వాళ్ళు కూడా గ్రామాల్లో లాభాలు సొసైటీలకి బోనస్లు ఇస్తూ ఉంటాయి అంటే ఏ కార్యక్రమంలో ఈ స్ట్రక్చర్ ఈ మూడంచెల విధానంలో రైతు గ్రామంలో ఉన్నటువంటి సంఘం యూనియన్ ఆ రైతుకి లాభం చేయటానికి సంఘం కానీ యూనియన్ కానీ దాన్ని వ్యాపారం చేసి డబ్బులు సంపాదించి దాన్ని ఏ రకంగా అయినా సరే ఆ సంఘం కానీ యూనియన్ ఖర్చులు పోను ఇచ్చేటువంటి లాభాలని ఏ సంవత్సరం కా సంవత్సరం 70% పైగా బోనస్లు ఇవ్వటం వల్లనే మేము ఇవాళ 55 కోట్ల బోనస్ ఇచ్చాం 37 కోట్లు నికర లాభాలు సంపాదించగలిగాం దాంట్లో ఒక 9 కోట్లు 5 కోట్లు ట్యాక్స్లు అయిపోను ఇంకొక 27 28 కోట్లు ప్రాఫిట్ అంటే ప్రతిదీ కూడా ఒక 70% గ్రామాలు కూడా 70% ఏ సంవత్సరం ఆ సంవత్సరం ఆదాలు వస్తే ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి జీతాలు కానీ కరెంటు బిల్లు పోను వాళ్ళు 1 రూపాయ 2 రూపాయల 3 రూపాయల 4 రూపాయల సొసైటీలు ఇస్తూ ఉంటాయి అలాగే యూనియన్ కూడా అంతే కొంత పోను మిగతా అంతా కూడా ఖర్చులు కానీ జీతాలు ఇవాళ పెరిగినటువంటి ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు కానీ సాచెట్స్ కానీ రకరకాల ప్యాకెట్ల మీద రకరకాలైనటువంటి ప్రభుత్వాలు వేసినటువంటి జిఎస్టీ ట్యాక్సులు కానీ రకరకాల ఇప్పుడు స్ట్రా ఉంటే ఒకప్పుడు 7 పైసలు ఉండే స్ట్రా ఇవాళ 70 పైసలు అయింది అంటే ప్రతిదీ కూడా ఈ చాలా కష్టతరంగా ఉంది పరిస్థితిలో కానీ ఇవన్నీ కూడా భరించి ఎప్పటికప్పుడు దాన్ని ప్లాన్ చేసుకుంటూ దాన్ని పనిచేస్తూ ఉన్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఆ ప్రభుత్వం కనుక ఆ కొన్ని సౌకర్యాలు కూడా వాళ్ళకి చేసే సౌకర్యాలు కనుక మాకు కూడా కలగ చేస్తే
మేము కూడా ఇంకొంచెం మెరుగైన సౌకర్యాలు ఇంకొంచెం మెరుగైన ధర ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి మేము ఇప్పటికే ప్రభుత్వానికి చెందిన పెద్దలందరితో కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఇప్పటి కూడా ఆశిస్తాం మేము వాళ్ళు ఇప్పటికైనా సరే మాకు ఆ రకమైనటువంటి సౌకర్యాలు కలగజేస్తే ఇంకొంచెం పెంచు ధర ఇవ్వడానికి మేమంతా కూడా చాలా మనస్ఫూర్తిగా అన్ని పథకాలను కూడా మేము వాళ్ళ సక్సెస్ సమన్ ప్రభుత్వం చేస్తే దాన్ని మేము కూడా వాడి ఆ రైతులకు అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం అట్లాగే ప్రభుత్వం ఏ రకమైనటువంటి సౌకర్యాలు కనుక కృష్ణా మిల్క్ ద్వారా కలగజేసినా వాళ్ళు చేసేటువంటి ఆర్థిక లాభిని ఏదైతే ప్రభుత్వాలు రైతుకు మేలు చేయాలనుకునే సౌకర్యాలు కలగజేస్తున్నాయో ఆ సౌకర్యాలని మేము కూడా ఆ రైతులకు కనుక మన సొసైటీలకు కానీ యూనియన్లకు కానీ ఆర్థిక పరిపుష్టి కనుక చేకూర్చడంలో వాళ్ళకి చేసే పరిపుష్టిని మనకు కూడా చేయగలిగితే ఇంకొంచెం బెటర్గా రేటు ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని కూడా ఇప్పటికే విజ్ఞప్తి చేస్తున్నాం మేము ఆశిస్తున్నాం ఇప్పటికి కూడా.